भारत 118 న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గంలోని బలభద్రపురంలో సచివాలయ వ్యవస్థ ప్రారంభించి సంవత్సరం పూర్తయిన సందర్భంగా సచివాలయ సిబ్బంది గ్రామ వాలంటీర్లు కలిసి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేశారు. ఎంపీడీఓ అనుపమ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రజల వద్దకు పాలన వెళ్ళేలా చేశారని అన్నారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు నిజాయితీగా పనిచేస్తున్నారని కొనియాడారు. అనంతరం కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం పక్కన పెట్టి కష్టపడిన పారిశుద్ధ్య సిబ్బందికి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు నల్లమిల్లి వెంకటరెడ్డి, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సెక్రటరీలు, వాలంటీర్లు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. కిరాల విజయరత్నం ప్రసాద్ యాకబు నొక్లస్ గ్రామం కూడానే అదే గ్రామంలో మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో వైభవంగా సచివాలయం పైలాన్ని ఆవిష్కరించడం జరిగింది. దాన్ని స్మరించుకుని మాలాంటి నిరుద్యోగులు ఎంతో మందికి, అలాగే సచివాలయ సిబ్బందికి, అలాగే వాలంటీర్స్ సుమారుగా 4 లక్షల మంది అతని వల్ల ఉపాధి పొందున్నాం. అతనికి కృతజ్ఞతాపూర్వకంగా ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. మన ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు పాలాభిషేకం నిర్వహించడం మనం ఎంతో కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేసుకుంటున్నామండి. అతనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40,000 మంది పంచాయతీరాజ్ సంస్థ కింద విధులు నిర్వర్తిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు, అలాగే గ్రామ పంచాయతీ సెక్రటరీలు మరియు సిబ్బంది అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా, మన స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా, పంచాయతీలు ఏర్పడినప్పటి నుంచి కూడా ప్రజలకి తమ సేవల్ని విస్తృతంగా ఎంతో బాగా అందిస్తున్నారు. ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేయడం కోసం శ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థ మరియు వాలంటీర్ వ్యవస్థలు రెండింటినీ ప్రవేశపెట్టి, తద్వారా మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు కలలు కన్నటువంటి స్వరాజ్యాన్ని స్థాపించడం కోసం ముందడుగు వేసి, ఒక సంవత్సరం పాటు ఆ వ్యవస్థని దిగ్విజయంగా